సహోదరి సహోదరులు, మనం దేవుని కుమారులము అయినట్లయితే వారసులము అని బైబిల్ సెలవిస్తుంది. కుమారుడు అప్పుడప్పుడు వచ్చి తండ్రికి కనిపించడు, కుమార్తె అప్పుడప్పుడు వచ్చి తల్లికి కనిపించదు, లేక తల్లిదండ్రులకు కనిపించడు. వాళ్ళు కలిసి నివసిస్తారు. కుమారులు కుమార్తెలు కలిసి భోజనం చేస్తారు, కలిసి నివసిస్తారు. దేవుడు కోరుకుంటుంది కూడా అదే, మీరు నా బిడ్డలు గనుక మీరు నాతో పాటు కలిసి నివసించాలి. కేవలం కష్టాలు వస్తేనే కనిపించటం కాదు, కేవలం సమస్యలు వస్తేనే సంఘానికి రావడం కాదు. మీరు నా కుమారులు అయినట్లయితే ప్రతిరోజు నాతో మాట్లాడతారు. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, మనం దేవునితో ప్రతిరోజు మాట్లాడాలి. ఎందుకని? మనం ఆయన బిడ్డలము కాబట్టి. ప్రియ సహోదరి సహోదరులు, అది దేవుని పట్ల మనకున్న బంధాన్ని తెలియచేస్తుంది. సుహాస్ నాతోనే ఉన్నప్పటికీ ఖచ్చితంగా కొంత సమయం నాతో గడపాలి అని మనస్ఫూర్తిగా కోరుతాను, నాతో పాటు కలిసి భోజనం చేయాలి అని నేను కోరుతాను. ఎందుకని? తండ్రిగా అది నా ఆశ, అలాగే పరమ తండ్రిగా దేవునికి కూడా ఆశ ఉంది. ఏమిటి? మనం ఆయనతో కొంత సమయము గడపాలి అని చెప్పి. కానీ మనం ఏం చేస్తామయ్యా అంటే, ఆయనతో ప్రతిరోజు సమయం గడపకుండా కష్టం వచ్చినప్పుడే నాన్నా అని చెప్పి ప్రత్యక్షం అవుతాం. అది సరైనటువంటి ఆత్మీయత కానే కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కుమారునిగా రావాలి, కుమార్తెగా రావాలి, ధైర్యంగా రావాలి. వచ్చి మనకున్నటువంటి మనసులో ఉన్న ప్రతిదీ చెప్పుకోవాలి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. తండ్రి కుమారుడు బంధము బహు దగ్గరగా చేరినప్పుడు ఆ తండ్రి కుమారులను మీరు దూరంగా చూస్తే మీకు ఏమనిపిస్తుందో తెలుసా? తండ్రి కుమారులు కాదండి వీళ్ళు. మరి ఏమనిపిస్తుంది? బహుశా వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ ఏమో. ఏమిటి ఫ్రెండ్స్ ఏమో? మర్చిపోవద్దు. ఏమిటి? నువ్వు దేవుని కుమారుడు అని మర్చిపోవద్దు, నువ్వు దేవుని కుమార్తెవని. సో రోజు రోజుకు దేవుడు మనల్ని దీవించాలంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనిపించాలి. ఏ రోజుకు ఆ రోజు దేవుడు మనకున్న భయాన్ని, మనకున్న బాధలను, మనకున్న భీతిని, మనకున్న భారాలను తొలగించాలి అంటే ప్రతిరోజు మనం కూడా దేవుని ఎదుటకు రావాలి. ఈరోజు తీర్మానం తీసుకుందాం. ప్రభువా, కష్టం వచ్చినప్పుడే కాదు, సమస్య వచ్చినప్పుడే కాదు, ప్రతి దినము నీ సన్నిధిలో నేను నా భారాన్ని తెంచుకుంటాను. ప్రతిరోజు నీ కనికరమును నేను కోరుకుంటాను, నీ ఆశీర్వాదాన్ని నేను కోరుకుంటాను, నువ్వు ప్రసాదించే ఆరోగ్యాన్ని కోరుకుంటాను, ఆర్థిక బలాన్ని కోరుకుంటాను, ఆపదల నుండి విడుదలను కోరుకుంటాను. అదేమిటంటే, వారానికో నెలకో ఒకసారి దేవుని ఎదుట కనిపించే క్రైస్తవులుగా కాక, ప్రతి దినము దేవుని ఎదుట కనిపించే అసల శిశులైన కుమార్తెగా కుమారునిగా మనం ఉండాలి. ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో మోకరిస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడో, ప్రతిరోజు దేవుని సన్నిధిలో నువ్వు కనిపిస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడో. దేవుణ్ణి మనం సంతోషపరిస్తే దేవుడు మన కన్నీటిని తుడిచివేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ఆహా, పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్ను తండ్రి అని పిలిచే భాగ్యాన్ని ఇచ్చావు నాయన. అది నీ కుమారుడైన యేసుక్రీస్తు వల్లే సాధ్యమైంది. క్రీస్తును మేము మా రక్షకునిగా అంగీకరించడం వల్ల మమ్మలను నీవు నీ బిడ్డలుగా అంగీకరించావు. ఫలితంగా నేను నీ కుమారుణ్ణయ్యాను. నాయన, కుమారునిగానే జీవించాలి అని నువ్వు కోరుతున్నావు.
నీ వలే మేము ప్రవర్తించినప్పుడు, నీ వలే పరిశుద్ధంగా జీవించినప్పుడు, నీ వలే ప్రేమించినప్పుడు మేము నీ బిడ్డలమని, నీ రూపము మాలో ఉన్నదని నువ్వు గ్రహించి సంతోషిస్తావు. కాబట్టి నీ రూపులోనికి నన్ను మార్చు నాయన, నీ రూపులోనికి మమ్మల్ని మార్చు నాయన, నీ ఆత్మ ఫలము మేము ఫలించులాగున చేయి అయ్యా. నీ ప్రేమ మాలో కనిపించాలి, సమాధానము సంతోషము మేము కనపరచాలి. అనుగ్రహించండి నాయన. దేవుని లక్షణాలు, దేవుని గుణగణాలు మాలో కనిపించులాగున సహాయం చేయండి. ప్రతి దినము నీ సన్నిధిలో కనిపించాలి. మా భారములన్నిటినీ దించుకోవాలి. నీతో సత్సంబంధము కలిగి జీవించటం ద్వారా, నీతో సహవాసము కలిగి జీవించటం ద్వారా సకల సమృద్ధిని మేము అనుభవించాలి. నిన్ను మహిమపరచేటటువంటి ఆత్మీయులుగా మమ్మల్ని దీవించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.